కల్వరి టీవీ ప్రేక్షకులకు శుభవార్త. శుభవార్త: యేసు కృపా మినిస్ట్రీస్ వారు సమర్పించు కృపా విజయం, గ్రేస్ విక్టరీ అను లైవ్ ప్రోగ్రామ్ను ప్రతి నెల 2వ సోమవారం మరియు 4వ సోమవారములలో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కల్వరి టీవీలో తప్పక వీక్షించండి. సమస్యల నుండి విడుదల పొందాలనుకుంటున్నారా? వ్యాధి బాధల నుండి విడిపించబడాలనుకుంటున్నారా? నీ జీవితంలో విజయం సాధించలేక విజయం కొరకు ఆరాటపడుచూ ఉన్నారా? అయితే మీ కొరకే మీ జీవితాల్లో అన్నిటిపై మీకు విజయమును అనుగ్రహించే గ్రేస్ విక్టరీ కృపా విజయం అను లైవ్ ప్రోగ్రాంలో దైవసేనులు బ్రదర్ అందనం సుధాకర్ గారు వాక్యమునందించి తెచ్చుకొని, నా దేవుడు నన్ను నిలబెడతాడు, ఒక సాక్షిగా వస్తాడు నా దగ్గరకు, నాతో మాట్లాడతాడు, మీ అందరి ఎదుట, స్నేహితుల ఎదుట, బంధువుల ఎదుట, కుటుంబీకుల ఎదుట, అనేకుల ఎదుట, ఎవరెవరు నన్ను చూసి రకరకాలుగా మాట్లాడుకున్నారో వారందరి ఎదుట గొప్ప సాక్షిగా నా దేవుడు నిలబెడతాడు, నిరూపిస్తాడు, రుజువు చేస్తాడని పౌరుషము తెచ్చుకో. ముఖాముఖిగా మీతో మాట్లాడి మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించదురు. డోంట్ మిస్ ఇట్. కృపా విజయం, గ్రేస్ విక్టరీ అను యేసు కృపా మినిస్ట్రీస్ వారు సమర్పించు లైవ్ కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. మరిన్ని వివరములకు మా ఫోన్ నంబర్స్ 9866-989-153 మరియు 9032033153. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. స్తోత్రము చెల్లింతునయ్యా, నా స్తుతులకు పాత్రుడా యేసయ్యా. స్తోత్రము చెల్లింతునయ్యా, నా స్తుతులకు పాత్రుడా యేసయ్యా. స్తోత్రము చెల్లింతునయ్యా. యేసయ్యా
చేసిన పరిశుద్ధుడవు నీవయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. స్తోత్రము చెల్లింతునయ్యా, నా స్తుతులకు పాత్రుడా యేసయ్యా. స్తోత్రము చెల్లింతునయ్యా. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 7వ వాక్యం. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. నా ప్రియమైన సహోదరులారా, ప్రియమైన సహోదరిలారా, సృష్టికర్తైన దేవుడు మానవుణ్ణి తన చిత్తము చొప్పున, తన ఉద్దేశము చొప్పున సృజించుకున్న దేవుడు తన పిల్లల క్షేమమును నిత్యము కోరుచున్నాడు. ప్రతి తల్లికి తండ్రికి తన పిల్లలు క్షేమముగా ఉండాలని ఎన్ని విధాలుగానైనా ఆరాటపడతాం. వారి గొప్పవారైనా కావచ్చు, వారు పేదవారైనా కావచ్చు, ఎలాంటి వారైనా తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, ఆశ పిల్లలు క్షేమంగా ఉండాలి. వారు ఎటు ప్రయాణం చేసినా క్షేమకరమైన ప్రయాణం, వారు ఏ పనులు చేసినా క్షేమకరంగా ఉండాలి. వారి యొక్క భవిష్యత్తు, వారి చదువులు, వారి సమస్తంలో వారు క్షేమకరంగా ఉండాలని మనం కోరుకుంటాం. మన తండ్రి అయిన దేవుడు మన ఎడల కలిగి ఉన్న గొప్ప ప్రేమ అదే. మనము క్షేమముగా ఉండాలని ఆయన ప్రథమ ఉద్దేశం. కానీ మనము క్షేమముగా ఉండాలి అంటే ఏమి చేయాలి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఇల్లాలు క్షేమంగా ఉండాలని భర్త కోరుకుంటున్నాడు, కానీ ఆమె కోసం ఏం చేయాలి? తన యజమానుడు క్షేమముగా, నూరేళ్ళు చల్లగా ఉండాలని ఇల్లాలు కోరుకుంటుంది, కానీ ఆమె ఏమి చేయాలి? తన బంధువులు, రక్త సంబంధికులు క్షేమంగా ఉండాలని కోరిక ఉంది, కానీ వాళ్ళు ఏం చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యం. ఆర్టీసీ బస్సుల మీద ఒక మాట రాస్తూ ఉంటారు, మీకు గుర్తొచ్చిండాలి, ఆర్టీసీ ప్రయాణం సుఖమయం, క్షేమకరం అని రాస్తూ ఉంటారు. మాటతో క్షేమం రాదు, వ్రాసుకుంటే రాదు, అది క్రియ. ప్రియ దేవుని పిల్లలారా, మనుషుడు క్షేమముగా ఉండాలని ఎన్ని విధాలుగానో చెప్పిస్తున్నాడు, తప్పిస్తున్నాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు, జపతపాలు చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు, ఎన్నెన్నో తలపెడుతున్నాడు క్షేమముగా ఉండాలని. కానీ క్షేమమైన జీవితం పొందలేకపోతున్నాడు. అయితే సృష్టించిన సృష్టికర్తైన తండ్రికి మనము ఏమి చేస్తే క్షేమకరంగా ఉంటామో ఆయన ఎరిగిన వాడు గనక ఆ సత్యాన్ని ఆయన చెబుతున్నాడు. అదే మనం ఇప్పుడు చదివాం బైబిల్లో. క్రైస్తవ పిల్లలారా, బైబిల్ ఎందుకు మనం సరిగ్గా చదవట్లేదు, బైబిల్ చదివి ఎందుకు అనుదినము ధ్యానం చేయడం లేదు, ఆనవాయితీగా 2, 3, 5 అధ్యాయాలు చదివి పక్కన పెడితే కుదరదు, అలవాటు ప్రకారంగా ప్రార్థన ఇంతసేపు చేసుకోవాలి, వాక్యం 1, 2, 3 అధ్యాయాలు చదవాలి, ఇది మనం ఒక అలవాటుగా చేసుకుంటే సరిపోదు. లేక నాకు చదవడం రాదు, నేను చదువుకోలేదు గనక నేను ప్రార్థన మాత్రమే చేసుకుంటాను, రోజు గంటో అరగంటో ఎంతో కొంత సమయం ఉదయకాలం సాయంకాలం ప్రార్థన చేసుకుంటాననుకుంటే సరిపోదు. ప్రార్థన చేయడానికి కూడా వాక్యం నీకు తెలిసి ఉండాలి. మన సొంత జ్ఞానంతో
పొద్దస్తమానం ఎంతసేపు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ఫలితం లేకపోతే దేవుని మీద మనకు అనుమానాలు వస్తాయి, సందేహాలు వస్తాయి, సంశయాలు వస్తాయి. అయ్యో నేను ఇన్ని ప్రార్థనలు చేస్తే ఇంతగా దేవుని కార్యాల్లో పాలు పొందాను, ఎందుకు నా జీవితంలో సమస్యకు పరిష్కారం లేదు, ఏమిటి నా కుటుంబంలో క్షేమం లేదు, ఎందుకు నా కుటుంబానికి క్షేమ అభివృద్ధి కనిపించట్లేదు, క్షేమాభివృద్ధిని పొందలేకపోతున్నామని దేవుని మీదనే నీకు అనుమానాలు వస్తాయి. అయితే ప్రార్థన చేయడానికి ముందుగా దేవుడు ఏం చెబుతున్నాడో అది మనం గ్రహించాలి. మనం క్షేమముగా ఉండాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు అక్కడ, నేను మిమ్మును చెరగొనిపోతున్నాను. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు స్వతంత్రులుగా చేయడానికి ఐగుప్తు బానిస బ్రతుకులో నుండి ఆయన క్షేమకరమైన స్థలానికి తీసుకొచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వచ్చాడు, పాలు తేనెలు ప్రవహించు దేశంలో నాటాడు. ఇదిగో చూడండి, మీకేం కావాలన్నా నన్ను అడగండి, ఏది మీకు అవసరమో నాతో చెప్పండి, నేను మీ తండ్రిని మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేళ్ళు నేను చేస్తాను. ఇంకా అటు ఇటు తిరగకండి, లోక ప్రకారం జీవించకండి. లోక ఆచారాలు, సిద్ధాంతాలు, అలవాట్లు రకరకాలుగా ఉన్నాయి. మనుషులు దేవుళ్ళను తయారు చేసుకుంటున్నారు, మనుషులే దేవుళ్ళను స్వయాన తయారు చేసుకుని వారు చెక్కిన విగ్రహాలకు వాళ్ళు నమస్కారం చేస్తున్నారు. ఆ విగ్రహము చూడదని, అది వినదని, అది మాట్లాడదని దాన్ని అక్కడే కూర్చోబెట్టి వారిష్టానుసారంగా వాళ్ళు పాపం చేసి బ్రతుకుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, పూజలు పునస్కారాలు వాళ్ళు మానుకోవడం లేదు. మీకంటే మంచి భక్తి వాళ్ళు చేస్తున్నారు, కానీ వారు చేసినట్లుగా మీరు చేయొద్దు. కల్వరి టీవీ ప్రేక్షకులకు శుభవార్త, శుభవార్త, యేసు కృపా మినిస్ట్రీస్ వారు సమర్పించు కృపా విజయం గ్రేస్ విక్టరీ అను లైవ్ ప్రోగ్రామ్ను ప్రతి నెల 2వ సోమవారం మరియు 4వ సోమవారములలో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కల్వరి టీవీలో తప్పక వీక్షించండి. గ్రేస్ విక్టరీ కృపా విజయం అను లైవ్ ప్రోగ్రాంలో దైవసేనులు బ్రదర్ అందనం సుధాకర్ గారు వాక్యమునందించి ముఖాముఖిగా మీతో మాట్లాడి మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించెదరు. డోంట్ మిస్ ఇట్. కృపా విజయం గ్రేస్ విక్టరీ అను యేసు కృపా మినిస్ట్రీస్ వారు సమర్పించు లైవ్ కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు నీ మీదనే ఉన్నాయి. నువ్వు కూర్చోవడం ఆయనకు తెలుసు, నువ్వు లేగటం ఆయనకు తెలుసు, నువ్వు మాట్లాడడం ఆయనకు తెలుసు, నీవు చేసే ప్రతిక్రియ ఆయనకు తెలుసు. కనుక నువ్వు జాగ్రత్త కలిగి వారు చేసినట్టుగా నువ్వు చేయక, వారు చేసినట్టుగా నువ్వు చేయక, నీ దేవుడైన యెహోవా చెప్పినట్లుగా నువ్వు చేయడం నేర్చుకో అని ఒకసారి కాదు, 100 సార్లు కాదు, లెక్కలేనన్ని సార్లు అనేక ప్రవక్తలతో చెప్పుకుంటూనే వచ్చాడు. ఒకవేళ నేను చెప్పింది మీరు చేయక లోకానుసారంగా జీవిస్తే నేను మిమ్మల్ని చేయి వదిలేస్తానని చెప్పాడు. ఆయన చెప్పింది ఆయన చేయకపోతే అబద్ధికుడు అవుతాడు, అది రహస్యం. అందుకు ఆయన ఏం చెప్పాడో అది చేసి తీరుతాడు. నా ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, వాళ్ళకు చెబుతూ వచ్చాడు, వాళ్ళు ధిక్కరించారు, దేవుని మాటను ఉల్లంఘించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే బబులోను రాజుకు అప్పగించాడు. చెరా ఎన్నేళ్ళు? 70 ఏళ్ళు అప్పగించాడు. మనం కూడా ఎన్నాళ్ళు ఈ శ్రమలు, ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఎన్నాళ్ళు ఈ బాధలు, ఇంకెప్పుడు తీరిపోతాయి, ఇంకెప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి, ఇంకెప్పుడు కష్టాలు తీరిపోతాయి, ఇంకెప్పుడు కన్నీళ్లు తుడబడతాయి, ఎప్పుడు ఎప్పుడు, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు? ఆయన అడుగుతున్నాడు, ఎన్నాళ్ళు మీరు నాకు లోబడకుండా బ్రతుకుతారు, ఎన్నాళ్ళు మీరు నాకు తల వంచకుండా బ్రతుకుతారు, ఎన్నాళ్ళు మీరు నా మాటను గ్రహించి చక్కగా జీవించడానికి అతిక్రమిస్తూ బ్రతుకుతారు? మనం కూడా జవాబు చెప్పాల్సిందేగా, చెప్పాల్సిందే. అందుకే చెరకు అప్పగిస్తున్నానన్నాడు. ఈ చెరలేకి వెళ్ళేటప్పుడు కూడా
మళ్ళీ తిరిగి ఒక ప్లాన్ చెప్తున్నాడు వాళ్ళకి. స్తోత్రం చెప్పండి యేసయ్యకు. చెరలోకి మీరు వెళుతున్నారు, అక్కడైనా క్షేమకరంగా బ్రతకాలి అంటే ఆ చెరలో కూడా మీది కాని దేశంలో సాంప్రదాయ సిద్ధాంత అలవాటు ఆచారాలు కలిగినటువంటి ఆ దేశంలో భయంకరమైన కఠిన హృదయం కలిగిన ఆ నెబుకద్నెజరు పరిపాలనలో 70 ఏళ్ల చెరలో, చెరను చెరగానే మీకు ఉంచను, అక్కడైనా క్షేమంగా ఉండడానికి అక్కడైనా మనసు మార్చుకొని మీరు చేయవలసింది ఏంటంటే, ఏ దేశానికైతే మీరు వెళ్తున్నారో, ఎక్కడికైతే నేను చెరగొని పోతున్నానో, ఎక్కడి తీసుకెళ్తున్నానో, ఎక్కడ మిమ్మల్ని చక్కబెట్టడానికి తీసుకెళ్తున్నానో, ఎక్కడ మీకు పశ్చాత్తాపము నేర్పించడానికి వెళుతున్నానో, ఎక్కడ విరిగి నలిగిన హృదయం మీకు ఇవ్వడానికి తీసుకెళ్తున్నానో, అక్కడ మీరు క్షేమంగా ఉండాలంటే ఆ పట్టణం కొరకు, ఆ దేశం కొరకు, ఆ ప్రజల కొరకు, ఆ రాజు కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రార్థన చేయండి. ఆ దేశ క్షేమం కొరకు, ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి. బాగా గమనించాలి, మనము ఎన్నో ప్రయాణాలు చేయవలసి ఉంది, ఎక్కడెక్కడో ఒంటరిగా వెళ్ళవలసి ఉంది, ఆయా సమయాల్లో ప్రతికూల పరిస్థితుల మధ్య జీవించవలసి ఉంది. ఎక్కడికైతే మనం వెళుతున్నామో అక్కడ మనం క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇంటికి ఇవ్వాల్సిందే కదా ఏదో ఒక రోజు. పెళ్ళికి ముందు మాత్రం మన ఆలోచనలు చాలా ఉన్నాయి, నా కుమార్తె 100 ఏళ్ల జీవితం ఎలా ఉండాలి? క్షేమముగా ఉండాలి. నా కుమారుడు క్షేమముగా ఉండాలి. పోతే పోయింది, ఎకరం అమ్మేస్తా, పోతే పోయింది, అప్పు చేసినా 100,000 కట్నం ఇచ్చేస్తా. నువ్వు 100,000 కట్నం ఇచ్చినా, కేజీల బంగారం ఇచ్చినా, నీ పొలం రాసిచ్చినా నీ బిడ్డకు క్షేమం రాదు. నువ్వు చిన్నప్పటి నుండి నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తావు చూడు, ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీ బిడ్డకు తరతరాల క్షేమకరమైన జీవితం ఇస్తాడు. క్షేమకరమైన సంసారం, క్షేమకరమైన సంతానం, క్షేమకరమైన ప్రయాణం, క్షేమకరమైనటువంటి కుటుంబ వ్యవస్థ నీ ప్రార్థనను బట్టి. నా సొంత మాటలు కావు, బైబిల్లో నువ్వు తొంగి చూసుకో, బాగా గమనించు. ఆ దేశము కొరకు, ఆ ఇంటి కొరకు, ఆ ప్రజల కొరకు, శత్రువులైన ప్రజల కొరకు, దుష్టుల కొరకు, నిన్ను హింసించుతున్న వారి కొరకు, నిన్ను చెర తీసుకుని పోతున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. నేను నీ దేవుడనైన యెహోవాను, నీ ప్రార్థన నేను వింటాను, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నీ ప్రార్థనకు నేను ప్రతిఫలం ఇస్తాను, నిన్ను బట్టి నీ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాను. ఆ పట్టణం యొక్క క్షేమము మీ క్షేమమునకు కారణమగును. సహోదరి సహోదరా, మన జీవితమే ప్రార్థన జీవితం. ప్రతిరోజు ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వు. ఎక్కడైతే బ్రతుకుతున్నావో అక్కడ ఆ దేశం కొరకు, ఆ ప్రజల కొరకు, ఆ ఆఫీసులో ఉన్న జనం కొరకు, ఆ వ్యవసాయం కొరకు, ఆ వ్యాపారం కొరకు, నిన్ను విమోచించిన తండ్రి వారిని విమోచించాలని నీవే ఒక ప్రార్థన ఆయుధం కావాలి. మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏదో అది అలవాటు ఆనవాయితీ వ్యర్థమైంది కాదు, నీ కోసం పరలోకమే తెరవబడుతుందని మర్చిపోవద్దు, మూయబడిన గర్భాలు తెరవబడతాయని మర్చిపోవద్దు, లోపల ఉన్న గడ్డలు కరిగిపోతాయని మర్చిపోవద్దు, జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరుగుతాయని మర్చిపోవద్దు. ద్వారములన్నీ తెరవబడతాయి. దేవుణ్ణి రెండు చేతులు చాపి అడుగు,
ఒకవేళ నీ గర్భసంచి తీసివేసిన అక్కడే దేవుడు బిడ్డలను పుట్టిస్తాడు. నువ్వు కోరుకున్న సీట్ వస్తుంది, నీ బిడ్డకు గొప్ప కార్యాలు జరుగుతాయి. మెడ వంచని నీ అల్లుడు మెడ వంచుతాడు. నా ఆశ్రయమా తండ్రి. అనేక బిడ్డల జీవితాల్లో నెమ్మది లేక నలిగిపోతున్నారు. యేసయ్య బాధల్లో కష్టాల్లో వ్యాధుల్లో సమస్యల్లో ఇరుకులో ఇబ్బందిలో ఒంటరితనములో చెరసాల్లో కోర్టు సమస్యల్లో విడుదల ప్రభువా దయచేయము. మేమందరము సుఖశాంతులతో క్షేమకరమైన క్రైస్తవ జీవితంలో సాగిపోటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. కల్వరీ టీవీ ప్రేక్షకులకు శుభవార్త. శుభవార్త, యేసు కృపా మినిస్ట్రీస్ వారు సమర్పించు కృపా విజయం గ్రేస్ విక్టరీ అను లైవ్ ప్రోగ్రామ్ను ప్రతి నెల 2వ సోమవారం మరియు 4వ సోమవారములలో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కల్వరీ టీవీలో తప్పక వీక్షించండి. గ్రేస్ విక్టరీ కృపా విజయం అను లైవ్ ప్రోగ్రాంలో దైవజనులు బ్రదర్ అందనం సుధాకర్ గారు వాక్యమునందించి ముఖాముఖిగా మీతో మాట్లాడి మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించెదరు. డోంట్ మిస్ ఇట్. కృపా విజయం గ్రేస్ విక్టరీ అను యేసు కృపా మినిస్ట్రీస్ వారు సమర్పించు లైవ్ కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. కల్వరీ టీవీ ప్రేక్షకులకు శుభవార్త. శుభవార్త, యేసు కృపా మినిస్ట్రీస్ వారు సమర్పించు కృపా విజయం గ్రేస్ విక్టరీ అను లైవ్ ప్రోగ్రామ్ను ప్రతి నెల 2వ సోమవారం మరియు 4వ సోమవారములలో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కల్వరీ టీవీలో తప్పక వీక్షించండి. గ్రేస్ విక్టరీ కృపా విజయం అను లైవ్ ప్రోగ్రాంలో దైవజనులు బ్రదర్ అందనం సుధాకర్ గారు వాక్యమునందించి ముఖాముఖిగా మీతో మాట్లాడి మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించెదరు. డోంట్ మిస్ ఇట్. కృపా విజయం గ్రేస్ విక్టరీ అను యేసు కృపా మినిస్ట్రీస్ వారు సమర్పించు లైవ్ కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. ఈమెకు ఒక పాప పెళ్ళిన తర్వాత గర్భంతో ఉన్నప్పుడు చెకప్కు వెళ్ళారు. అప్పుడు అన్నీ బాగా నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. డెలివరీ అయిన తర్వాత కొంచెం ఆరోగ్యం బాగలేదని మళ్ళీ చెకప్కి వెళ్ళారు. టోటల్గా ఆమె రక్తాన్ని పరీక్ష చేసి ఆమెకి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆమె ప్రాణం పోయే రిపోర్ట్ ఇచ్చారు. ప్రాణం పోతాదన్న రిపోర్ట్ ఇచ్చాడు. ఇంత యవన వయసులో ఒక బిడ్డను కలిగిన ఈ కుమార్తె దిగ్భ్రాంతి నొందింది. ఎలా తెలుసుకున్నారు మరి, వాళ్ళ తల్లిగారు కుమార్తె నా దగ్గరికి వచ్చారు 2 నెలల కిందట. ఏం రిపోర్ట్ ఇచ్చారని నేను అడిగా. నాకు చెప్పడానికి తనకు శక్తి లేదు, కానీ పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచాడు. 2వసారి నాతో ప్రార్థన చేయించుకుంటప్పుడు తెగేసి చెప్పారు, అంకుల్ నాకు HIV ఉందని రిపోర్ట్ ఇచ్చారు అంకుల్ అని చెప్పారు. నా కళ్ళలో నీళ్లు గింగురమని తిరిగాయి. ఈ వయసులో 100 ఏళ్ళు కాపురం చేసి బిడ్డలకు జన్మనిచ్చి ఒక కుటుంబాన్ని నడిపించుకోవాల్సిన ఈ కుమార్తెకు ఈ జబ్బు. నేను అన్నాను, నీకు ఆ జబ్బు యేసు నామములో ఉండకపోవును గాక, దానికి నీకు సంబంధమే లేదు. నా మాట విను, నా కుమార్తె నా మాట విను. బిడ్డ ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు. అక్కడే నేను కూర్చొని చెప్పాను ఆమె తల్లిగారికి, ఆమెకు నేను ప్రార్థన చేసి చెప్తాను, ఎప్పుడు నా ప్రభు నిన్ను చెకప్ చేయించుకోమంటాడో అప్పుడే వెళ్ళి చెకప్ చేయించుకో. కొన్ని వారాలు వెయిట్ చేశారు. కుమార్తె అడుగుతూ వచ్చారు. నిన్న వెళ్ళేటప్పుడు నన్ను అడిగారు, అంకుల్ నేను వెళ్ళి చెకప్ చేయించుకుంటానని ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చారు కదమ్మా, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చారు. ఆ ప్రార్థనలో మళ్ళీ ప్రార్థన చేశాను కుమార్తెకు.
వెళ్ళమ్మా, వెళ్ళి చెకప్ చేయించుకో. నేను ఒకటే చెప్పాను యేసయ్యతో, నీ రక్తము మాత్రమే బిడ్డ యొక్క రిపోర్ట్లో రావాలి. ఈ బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తున్నా, యేసు రక్తము రావాలి. యేసు రక్తముతో ఈ బిడ్డ కప్పబడాలి, యేసు రక్తముతో నిండిపోవాలి. ఆమెకు తెలియదు ఈ ప్రార్థన చేసింది. ఇప్పుడు ఏమొచ్చిందమ్మా రిపోర్టు? నార్మల్ రిపోర్టు దేవుడు ఇచ్చాడు. నీకు ఏ జబ్బు లేదు, హెచ్ఐవి నీకు లేదు, 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 లేదు. ఏసయ్యకు బిక్కరగా 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 పోలో యేసు మహారాజుకే, పోలో యేసు మసీహకే. కల్వరీ టీవీ ప్రేక్షకులకు శుభవార్త, శుభవార్త. యేసు కృపా మినిస్ట్రీస్ వారు సమర్పించు కృపా విజయం, గ్రేస్ విక్టరీ అను లైవ్ ప్రోగ్రామ్ను ప్రతి నెల 2వ సోమవారం మరియు 4వ సోమవారములలో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కల్వరీ టీవీలో తప్పక వీక్షించండి. సమస్యల నుండి విడుదల పొందాలనుకుంటున్నారా? వ్యాధి బాధల నుండి విడిపించబడాలనుకుంటున్నారా? మీ జీవితంలో విజయం సాధించలేక విజయం కొరకు ఆరాటపడుచు ఉన్నారా? అయితే మీ కొరకే మీ జీవితాల్లో అన్నిటిపై మీకు విజయమును అనుగ్రహించే గ్రేస్ విక్టరీ కృపా విజయం అను లైవ్ ప్రోగ్రాంలో దైవసేనులు బ్రదర్ అందనం సుధాకర్ గారు వాక్యమునందించి రోషము తెచ్చుకొని, నా దేవుడు నన్ను నిలబెడతాడు, ఒక సాక్షిగా వస్తాడు, నా దగ్గరకు నాతో మాట్లాడతాడు. మీ అందరి ఎదుట, స్నేహితుల ఎదుట, బంధువుల ఎదుట, కుటుంబీకుల ఎదుట, అనేకుల ఎదుట, ఎవరెవరు నన్ను చూసి రకరకాలుగా మాట్లాడుకున్నారో వారందరి ఎదుట గొప్ప సాక్షిగా నా దేవుడు నిలబెడతాడు, నిరూపిస్తాడు, రుజువు చేస్తాడని పౌరుషము తెచ్చుకో. ముఖాముఖిగా మీతో మాట్లాడి మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించదురు. డోంట్ మిస్ ఇట్. కృపా విజయం గ్రేస్ విక్టరీ అను యేసు కృపా మినిస్ట్రీస్ వారు సమర్పించు లైవ్ కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. మరిన్ని వివరణలకు మా ఫోన్ నంబర్స్ 9866-989-153 మరియు 9032033153. ప్రార్థన తెలియని పాపిని నేనై, పక్షిలాగనే తిరుగుచుంటిని. ప్రార్థన తెలియని పాపిని నేనై, పక్షిలాగనే తిరుగుచుంటిని. సురక్షితముగా సురక్షితముగని సన్నిధిలోన కన్నీటి ప్రార్థన నేర్పితివయ్యా, కన్నీటి ప్రార్థన నేర్పితివయ్యా. స్తోత్రము చెల్లింతునయ్యా, నా స్తుతులకు పాత్రుడా యేసయ్యా. స్తోత్రము చెల్లింతునయ్యా, నా స్తుతులకు పాత్రుడా యేసయ్యా. స్తోత్రము చెల్లింతునయ్యా. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసు కృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. 518501. మా ఫోన్ నంబర్స్ 9866-989-153.